వేతన సవరణ సంఘం అమలుపై జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం రిటైర్మెంట్ సమయంలో పిఆర్సీ బకాయిలు ఇవ్వనుంది. 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఐఆర్ రికవరీ లేదని మరో జీవో జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పిఆర్సీని 10 ఏళ్లకు బదులు 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పిఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై ఉత్తర్వులు జారీ చేసింది. పిఆర్సీ బకాయిలు రిటైర్మెంట్ సమయంలో ఇచ్చేలా జీవో జారీ చేసింది. పెండింగ్ లోని 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఐఆర్ రికవరీ లేదని మరో జీవో జారీ చేసింది. మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు 25 వేలకు పెంచింది. ట్రావెలింగ్ అలవెన్స్ పెంపు చేస్తూ వేర్వేరు జీవోలనిచ్చింది. ఇలా మొత్తం 8 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో జీవోల ప్రతులను వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. పిఆర్సీ అమలుకు సంబంధించి ఈ సమావేశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జీఏడీ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ల సమక్షంలో జరిగింది. పెండింగ్ అంశాల అమలుకు చర్యలు తీసుకున్నట్టు ఎస్ఎస్ రావత్ చెప్పారు. పెండింగ్ బిల్లులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చెల్లించనున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.